విద్యార్థులకు స్వాగతం. క్రెప్స్ వలయము వీడియో క్లాస్. క్రెప్స్ వలయము కణ శ్వాసక్రియలో జరిగేటువంటి దశ. శ్వాసక్రియ రెండు రకాలుగా జరుగుతుంది, వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. వాయు సహిత శ్వాసక్రియలో దశలు వరుసగా గ్లైకాలసిస్, క్రెప్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా జరుగుతాయి. అవాయు శ్వాసక్రియలో గ్లైకాలసిస్, కిణ్వనము మరియు ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. సో కణ శ్వాసక్రియలో జరిగే వాయు సహిత శ్వాసక్రియల్లో గ్లైకాలసిస్ తర్వాత క్రెప్స్ వలయము జరుగుతుంది. గ్లైకాలసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది, క్రెప్స్ వలయము మైటోకాండ్రియాన్ మాత్రికలో జరుగుతుంది. సో క్రెప్స్ వలయం గురించి విశదంగా తెలుసుకుందాము. ఈ గ్లైకాలసిస్ తర్వాత పైరువిక్ ఆమ్లము ఏర్పడుతుంది. ఈ పైరువిక్ ఆమ్లము ఇంకా విచ్ఛిన్నము జరిగేటువంటి చర్యల వరుస క్రమాన్ని హాన్స్ ఏ క్రెప్స్ గుర్తించారు. అందువలన ఈ వలయాన్ని క్రెప్స్ వలయము అంటారు. ఇది మైటోకాండ్రియాన్ మాత్రికలో జరుగుతుంది. మైటోకాండ్రియా నిర్మాణం తీసుకున్నట్టయితే మైటోకాండ్రియాన్ను ఆవరిస్తూ రెండు పొరలు ఉంటాయి. ఈ రెండు పొరల లోపల ఉన్నటువంటి నిర్మాణము మాత్రిక. ఈ మాత్రిక లోపల ఈ క్రెప్స్ వలయము జరుగుతుంది. ఈ వలయాన్ని సిట్రిక్ ఆమ్ల వలయము అని కూడా అంటారు. దీనికి కారణం, ఈ వలయంలో మొట్టమొదట ఏర్పడే పదార్థము సిట్రిక్ ఆమ్లము. అందువలన దీన్ని సిట్రిక్ ఆమ్ల వలయము అంటారు. సిట్రిక్ ఆమ్లంలో కార్బాక్సీ గ్రూపులు, అంటే COOH ఉంటే అది ఆమ్లం అవుతుంది మనకు ఆర్గానిక్ కాంపౌండ్ స్ట్రక్చర్లో. ఆ COOH గ్రూపులు సిట్రిక్ ఆమ్లంలో మూడు ఉంటాయి, కాబట్టి దీన్ని ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయము అంటారు. ట్రైకార్బాక్సిలిక్ ఆమ్ల వలయము అని అంటారు. ఒకసారి మనం వాయు సహిత శ్వాసక్రియ ఈక్వేషన్ ఒకసారి మళ్ళీ మనము గుర్తించుకుందాము. C6H12O6+6O2 గివ్స్ రైజ్ టు 6CO2+6H2O+686 kcal. అంటే ఒక గ్లూకోజ్ అణువు కణ శ్వాసక్రియల్లో పాల్గొన్నప్పుడు 6 ఆక్సిజన్ అణువులు వినియోగించబడి 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు బయటికి వస్తాయి, మరియు 6 H2O అణువులు కూడా బయటికి వస్తాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ అణువులు ఈ క్రెప్స్ వలయంలోనే బయటికి వస్తాయి. గ్లైకాలసిస్లో చివరికి వచ్చినటువంటి పైరువిక్ ఆమ్లము అది క్రెప్స్ వలయంలో పాల్గొన్న తర్వాత ఆ చర్యల వరుస క్రమంలో ఇక్కడ మనకు 6 కార్బన్ డైఆక్సైడ్ అణువులు వస్తాయి. ఇక ఈ 6 నీటి అణువులు క్రెప్స్ వలయం తర్వాత జరిగేటువంటి ఎలక్ట్రాన్ రవాణాలో ఈ 6 నీటి అణువులు బయటికి వస్తాయి. అయితే గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్లము అది కణద్రవ్యంలో ఏర్పడుతుంది. ఇప్పుడు తర్వాత జరిగేటువంటి క్రెప్స్ వలయము మైటోకాండ్రియాన్ మాత్రికలో జరుగుతుంది. మరి పైరువిక్ ఆమ్లము కణద్రవ్యంలో ఉంది, అంటే మైటోకాండ్రియాన్ బయట ఉంది. ఇప్పుడు పైరువిక్ ఆమ్లము నెక్స్ట్ క్రెప్స్ వలయం జరగాలి అంటే అది మైటోకాండ్రియాన్లోనికి ప్రవేశించాలి. కానీ మైటోకాండ్రియాన్ పొరలు
పైరువిక్ ఆమ్లమునకు పారగమ్యతగా ఉండదు. అంటే పైరువిక్ ఆమ్లాన్ని మైటోకాండ్రియాను అలో చేయదు. కాబట్టి పైరువిక్ ఆమ్లము ఇంకొక రూపంలోనికి మారి ఆ రూపంలో అది మైటోకాండ్రియాలోకి ప్రవేశిస్తుంది. ఆ రూపమే అసిటైల్ కోఏ. అంటే పైరువిక్ ఆమ్లము అసిటైల్ కోఏగా మారి అసిటైల్ కోఏ అది మైటోకాండ్రియాలోనికి ప్రవేశించి క్రెబ్స్ వలయాన్ని ప్రారంభిస్తుంది. కానీ గ్లైకాలసిస్ తర్వాత క్రెబ్స్ వలయానికి ముందు ఒక చర్య జరుగుతుంది. ఆ చర్యనే పైరువిక్ ఆమ్ల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్. అనగా పైరువిక్ ఆమ్లము ఆక్సీకరణం చెందుతుంది మరియు డీకార్బాక్సిలేషన్ చెందుతుంది. సో పైరువిక్ ఆమ్లము ఆక్సీకరణము డీకార్బాక్సిలేషను చెందడానికి ఇక్కడ ఒక సంక్లిష్టమైన ఎంజైమ్ పాల్గొంటుంది. అది పైరువిక్ డీహైడ్రోజినేజ్. ఎందుకంటే ఇది సంక్లిష్ట ఎంజైమ్ ఎందుకు అంటున్నామంటే ఇది రెండు ప్రక్రియలు పాల్గొంటుంది. ఆక్సీకరణంలో పాల్గొంటుంది, డీకార్బాక్సిలేషన్లో పాల్గొంటుంది. ఈ ఎంజైమ్కు పైరువిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్కు 5 సహకారకాలు కావాలి. ఒకటి కోఎంజైమ్ ఏ, రెండవది ఎన్ఏడి ప్లస్ అంటే నికోటినమైడ్ అడినిన్ డై న్యూక్లియోటైడ్, మెగ్నీషియం అయాన్లు మెగ్నీషియం ప్లస్ 2, టీపీపి అంటే థయమిన్ పైరోఫాస్ఫేట్, ఎల్ఐ అంటే లైపాయిక్ ఆమ్లము. ఈ 5 సహకారకాలు ఈ పైరువిక్ డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్కు అవసరము. వీటి సహాయంతో పైరువిక్ ఆమ్లాన్ని అసిటైల్ కోఏగా మారుస్తుంది. సో పైరువిక్ ఆమ్లము ఆక్సీకరణం చెందాలి అంటే హైడ్రోజన్ కోల్పోవాలి. హైడ్రోజన్ కోల్పోవాలంటే హైడ్రోజన్ తీసుకునేది ఎన్ఏడి ప్లస్. హైడ్రోజన్ కోల్పోవడము ఆక్సీకరణము, హైడ్రోజన్ తీసుకోవడము క్షయకరణము. సో ఇది ఆక్సీకరణం చెందాలి అంటే హైడ్రోజన్ కోల్పోవాలి. ఈ హైడ్రోజన్ను ఎన్ఏడి ప్లస్ తీసుకుంటుంది, తీసుకుని అది NADH2గా మారుతుంది. ఇక ఇది పైరువిక్ ఆమ్లము డీకార్బాక్సిలేషన్ కూడా చెందుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ను కోల్పోతుంది, అందువలన కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఈ విధంగా కార్బన్ డైఆక్సైడ్ కోల్పోవడం వల్ల, హైడ్రోజన్ కోల్పోవడం వల్ల ఆ మిగిలినటువంటి పైరువిక ఆమ్లము అణువు కోఏతో కలిసి, కోఎంజైమ్ ఏతో కలిసి అసిటైల్ కోఏగా మారుతుంది. సో ఈ ఏర్పడినటువంటి అసిటైల్ కోఏ క్రెబ్స్ వలయంలోనికి ప్రారంభిస్తుంది. అంటే ఇప్పుడు ఈ అసిటైల్ కోఏ మైటోకాండ్రియాలను ప్రవేశించి క్రెబ్స్ వలయాన్ని ప్రారంభిస్తుంది. కాబట్టి అసిటైల్ కోఏ గ్లైకాలసిస్ను క్రెబ్స్ వలయాన్ని కలిపేటువంటి లింక్, గ్లైకాలసిస్ను క్రెబ్స్ వలయాన్ని కలిపేటువంటి లింక్ అసిటైల్ కోఏ. ఎందుకంటే పైరువిక్ ఆమ్లము నేరుగా మైటోకాండ్రియాలోకి వెళ్ళి క్రెబ్స్ వలయాన్ని ప్రారంభిస్తలేదు, అది అసిటైల్ కోఏగా మారినప్పుడే అది క్రెబ్స్ వలయాన్ని ప్రారంభిస్తుంది. కాబట్టి గ్లైకాలసిస్ను క్రెబ్స్ వలయాన్ని కలిపేటువంటి లింక్ సంధానము అసిటైల్ కోఏ. సో ఇప్పుడు మనము అసలైన క్రెబ్స్ వలయము చర్యలు ఏ విధంగా జరుగుతాయో తెలుసుకుందాము. సో క్రెబ్స్ వలయంలో జరిగేటువంటి వివిధ చర్యలకు ఆ చర్య జరిగే విధానాన్ని బట్టి పేర్లు పెట్టారు. ఈ విధంగా సంగ్రహణము, నిర్జలీకరణము, సజలీకరణము ఆ విధంగా పేర్లు పెట్టారు. ఆక్సీకరణము, ఫాస్ఫారిలేషను అని ఆ విధంగా పేర్లు పెట్టారు. సో ఇక్కడ మనము మొట్టమొదటగా చర్యను రాసుకుందాము. చర్యను రాసుకుంటే ఎంజైమ్ పేరు మనము అర్థం చేసుకుని రాయవచ్చు. అదేవిధంగా చర్యను బట్టి ఈ చర్య పేరు కూడా మనం ఇక్కడ రాయవచ్చు. సో ముందే మనం బహాడ్ చేసి చర్య పేరు ఇక్కడ రాయడం కాకుండా చర్య ఒకటి మనము గుర్తించుకుంటే చర్యను బట్టి మనము ఎంజైమ్ పేరు రాయవచ్చు, తర్వాత చర్యను బట్టి ఈ చర్య పేరు కూడా రాయవచ్చు. సో మనం మొదటగా చర్యలను మనము చెప్పుకుందాం. సో క్రెబ్స్ వలయము ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో ప్రారంభమవుతుంది.
సో ఇప్పుడు పైరువిక్ ఆమ్లము మైటోకాండ్రియాన్లోనికి అసిటైల్ కోయే రూపంలో ప్రవేశించింది. అసిటైల్ కోయే, ఈ అసిటైల్ కోయే ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో కలుస్తుంది. కలిసి సిట్రిక్ ఆమ్లంగా అసిటైల్ గ్రూపు ఈ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో కలిసి అసిటైల్ గ్రూపు ఈ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో కలిసి ఇది సిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక ఇందులో ఉన్న కోఎంజైమ్ ఏ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే కోఎంజైమ్ ఏ బయటకు వచ్చేస్తుందో ఈ అసిటైల్ ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంతో కలిసి సిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక ఎంజైము, ఇది సిట్రిక్ ఆమ్లంను సంశ్లేషణ చేసే ఎంజైమ్, సిట్రిక్ ఆమ్లంను తయారు చేసేటువంటి చర్య. సో సింథసిస్ చర్య, దేని సింథసిస్ చర్య కాబట్టి సింథసిస్ చర్యలో పాల్గొనే ఎంజైము సింథటేజ్. ఏదైనా ఒక ఎంజైమ్కు పేరు ఎలా పెడతారంటే అదస్స పదార్థము, అంటే ఏ పదార్థమైనా పనిచేస్తుంది, ప్లస్ చర్య ప్లస్ ఏజ్, ఈ మూడు పదాలను కలపడం ద్వారా ఎంజైమ్ పేరు పెడతారు. అదస్స పదార్థము, చర్య అంటే చర్య పేరేంటి, ప్లస్ ఏజ్. ఫాస్ఫార్లేషన్లో పాల్గొనే ఎంజైమ్ను ఫాస్ఫార్లేజ్ అంటారు. కార్బాక్సిలేషన్లో పాల్గొనే ఎంజైమ్ను కార్బాక్సిలేజ్ అంటారు. ఇక ఈ ఎంజైమ్ ఏ అదస్స పదార్థంపైన పనిచేస్తుంది అనే అదస్స పదార్థాన్ని తీసుకొని ఎంజైమ్ పూర్తి పేరు పెడతారు. సో ఇక్కడ సిట్రిక్ ఆమ్లంను తయారు చేస్తుంది, ఇది సింథసిస్ చర్య అంటే సంశ్లేషణ చర్య. సో సింథసిస్లో పాల్గొనే ఎంజైము సింథటేజ్ ఎంజైము, సిట్రిక్ ఆమ్లంను సింథసిస్ చేస్తుంది కాబట్టి సిట్రిక్ సింథటేజ్ అని పేరు పెట్టారు. ఇక సిట్రిక్ ఆమ్లము తయారయ్యేటువంటిది చర్య కాబట్టి సంగ్రహణము అని పేరు పెట్టారు. సిట్రిక్ ఆమ్లము తయారు చేసే చర్య కాబట్టి సంగ్రహణము అని పేరు పెట్టారు. ఇక రెండవ చర్య, ప్రతి చర్యలో కూడా చివరికి ఏర్పడినటువంటి ఉత్పన్నము రెండవ చర్యకు ఇది క్రియాజనకంగా మారుతుంది. మొదటి చర్యలో ఏర్పడినటువంటి క్రియాజన్యము రెండవ చర్యకు క్రియాజనకంగా మారుతుంది. సో ఇప్పుడు ఈ సిట్రిక్ ఆమ్లము ఇది సిస్ అకోనిటిక్ ఆమ్లంగా మారుతుంది. సిట్రిక్ ఆమ్లము సిస్ అకోనిటిక్ ఆమ్లంగా మారుతుంది. అలా మారినప్పుడు అది నీటిని కోల్పోతుంది. అంటే సిట్రిక్ ఆమ్లము నీటిని కోల్పోతే అది సిస్ అకోనిటిక్ ఆమ్లంగా మారుతుంది. సో నీటిని కోల్పోయే చర్య కాబట్టి దీన్ని నిర్జలీకరణము అంటారు. చర్య పేరు నిర్జలీకరణం. ఇక ఇది తిరోగామి చర్య. ఎంజైమ్ల పేరు ఎలా పెడతారంటే ద్విత చర్యలలో పురోగామి చర్యలో పాల్గొనే ఎంజైమే తిరోగామి చర్యలో కూడా పాల్గొంటుంది. ఇది మనకు పురోగామి చర్య. సిట్రిక్ ఆమ్లము ఐసోసిట్రిక్ ఆమ్లము రెండు కూడా ఐసోమర్లు, కాబట్టి రెండు ఒకటే రూపాలు కాబట్టి ఇది మన పురోగామి చర్యగా చెప్పుకోవచ్చు. లేదా సిస్ అకౌంటిక్ ఆమ్లం ప్లస్ H2O గివ్స్ రైజ్ టు సిట్రిక్ ఆమ్లం, ఇది పురోగామి చర్య. సో పురోగామి చర్యకు మనం ఎంజైమ్ పేరు పెడితే అదే ఎంజైము తిరోగామి చర్య కూడా పనిచేస్తుంది. సో పురోగామి చర్య ఏంటి, సిస్ అకోనిటిక్ ఆమ్లము ప్లస్ H2O గివ్స్ రైజ్ టు సిట్రిక్ ఆమ్లం. ఈ H2O ఇది అకోనిటిక్ ఆమ్లంతో కలుస్తుంది కాబట్టి అకోనిటేజ్ అంటారు. నీరు ఎప్పుడు కలిసినా కూడా తర్వాత తొలగించబడినా కూడా అదస్స పదార్థమునకు ఏజ్ కలపడం ద్వారా ఎంజైమ్ పేరు పెడతారు. నీరు కలిసినా తొలగించబడినా అదస్స పదార్థమునకు ఏజ్ చేస్తే ఆ ఎంజైమ్ పేరు వస్తుంది. సో ఇక్కడ అదస్స పదార్థము అకోనిటిక్ ఆమ్లం కాబట్టి అకోనిట్, కాబట్టి సింపుల్గా మనం అకోనిట్ అంటాం కాబట్టి నీరు కలుస్తుంది కాబట్టి అకోనిట్ ప్లస్ ఏజ్ అకోనిటేజ్ అవుతుంది. సో ఇది పురోగామి చర్యలో ఎంజైము, ఇక తిరోగామి చర్యలో కూడా అదే ఎంజైము వస్తుంది కాబట్టి అకోనిటేజ్. ఇక సిస్ అకోనిటిక్ ఆమ్లము
ఇది మళ్ళీ నీటితో చర్య జరిగి ఇది మళ్ళీ సిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. కానీ సిట్రిక్ ఆమ్లం ఐసోమర్ అయినటువంటి ఐసోసిట్రిక్ ఆమ్లంగా మారుతుంది. సో ఐసోసిట్రిక్ ఆమ్లమైన సిట్రిక్ ఆమ్లమైన ఒకటే. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇది మనకు ఇది పురోగామ చర్యగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఎంజైము ఇదే ఎంజైము ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి అకోనిటేజ్. ఇక ఇక్కడ నీరు కలిసే చర్య కాబట్టి సజలీకరణము. నీరు కలిసే చర్యను సజలీకరణం అంటారు, నీరు తొలగించబడ్డాన్ని నిర్జలీకరణము అని అంటారు. సో ఇంతకుముందు మూడో చర్యలో మనకు ఐసోసిట్రిక్ ఆమ్లము ఏర్పడింది. ఈ ఐసోసిట్రిక్ ఆమ్లము ఎన్ఏడి ప్లస్తో చర్య చెంది ఆక్సాలో సక్సనిక్ ఆమ్లంగా మారుతుంది మరియు ఎన్ఏడిహెచ్ టూగా మారుతుంది. సో ఐసోసిట్రిక్ ఆమ్లము ఇక్కడ ఎన్ఏడి ప్లస్ ఉంది అంటే ఎన్ఏడి ప్లస్ ఏం చేస్తుంది, ఇది హైడ్రోజన్ తీసుకుంటుంది. సో ఐసోసిట్రిక్ ఆమ్లము నుండి హైడ్రోజన్ తొలగించబడి ఎన్ఏడి ప్లస్ తీసుకుంటుంది. అంటే ఐసోసిట్రిక్ ఆమ్లము హైడ్రోజన్ తొలగించబడుతుంది అంటే అది ఆక్సీకరణం చెందుతుంది. అప్పుడు ఎన్ఏడి ప్లస్ క్షయకరణం చెంది ఎన్ఏడిహెచ్ టూగా మారుతుంది. ఐసోసిట్రిక్ ఆమ్లము హైడ్రోజన్ కోల్పోతుంది కాబట్టి అది ఆక్సాలో సక్సనిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక ఎంజైము పేరు ఎలా పెడతాం, ఇదేంటి హైడ్రోజన్లను తొలగించబడే చర్య. హైడ్రోజన్లు తొలగించబడే చర్య కాబట్టి డీహైడ్రోజినేషన్, డి అనే అక్షరం చేర్చినప్పుడు అది వాటిని తొలగించబడినట్టుగా భావించాలి. హైడ్రోజినేషన్ అంటే హైడ్రోజన్ కలిపే చర్య, డీహైడ్రోజినేషన్ అంటే హైడ్రోజన్లను తొలగించబడేటువంటి చర్య. సో ఇక్కడ డీహైడ్రోజినేషన్ సో డీహైడ్రోజినేషన్లో పాల్గొనే ఎంజైము డీహైడ్రోజినేజ్. సో చర్య ప్రకారంగా డీహైడ్రోజినేజ్. అదస్థ పదార్థము ఐసోసిట్రిక్ ఆమ్లము. సో ఐసోసిట్రిక్ డీహైడ్రోజినేజ్ అని ఎంజైమ్ పేరును ఇక్కడ పెట్టాము. ఇక్కడ చర్య ఏంటి, ఆక్సిజన్ హైడ్రోజన్ను కోల్పోయేటువంటి చర్య కాబట్టి హైడ్రోజన్ కోల్పోయే చర్య ఆక్సీకరణం కాబట్టి ఇది ఆక్సీకరణం అని పేరు పెట్టాము. అయితే ఇలాంటి ఆక్సీకరణలు ఇంకా ముందు ముందు జరుగుతాయి కాబట్టి మొదటగా జరుగుతున్న ఆక్సీకరణం కాబట్టి ఆక్సీకరణం వన్ అని అన్నాము. ఇక రెండవ చర్యలో నెక్స్ట్ జరిగే చర్యలో ఈ ఆక్సాలో సక్సనిక్ ఆమ్లం పాల్గొంటుంది. ఆక్సాలో సక్సనిక్ ఆమ్లము కార్బన్ డైఆక్సైడ్ను కోల్పోయి ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లంగా మారుతుంది. కాబట్టి ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లము ప్లస్ CO2. ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లం అంటే ఆల్ఫా అంటే మొదటి కార్బన స్థానంలో కీటోను సముదాయము ఉంది అని అర్థము. ఆల్ఫా అంటే మొదటి కార్బన సముదాయంలో ఆల్ఫా కార్బన్ వద్ద కీటోన్ గ్రూప్ ఉందని అర్థము. గ్లుటారిక్ ఆమ్లం అసలైన పదార్థము, ఇక్కడ ఆల్ఫా వద్ద కీటోన్ సముదాయం ఉంది కాబట్టి కీటోన్ ఉంది కాబట్టి ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లము అంటారు. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం చర్యను బట్టి ఏజ్ అని ఎంజైమ్ పేరు నిర్ణయించాలి. సో సార్ ఇక్కడ డీహైడ్రోజన్ రాయబడింది, ఇది తప్పు. ఇక్కడ డీకార్బాక్సిలేజ్, కార్బన్ డైఆక్సైడ్ తొలగించబడే చర్య డీకార్బాక్సిలేజ్. సో ఇక్కడ డీకార్బాక్సిలేజ్ ఉండాలి. ఇక్కడ అదస్థ పదార్థము ఆక్సాలో సక్సనిక్ ఆమ్లము కాబట్టి ఆక్సాలో సక్సనిక్ డీకార్బాక్సిలేజ్, ఆక్సాలో సక్సనిక్ డీకార్బాక్సిలేజ్ అనేది ఎంజైము. చర్య డీకార్బాక్సిలేషన్, కార్బన్ డైఆక్సైడ్ తొలగించబడే చర్య కాబట్టి డీకార్బాక్సిలేషన్. ఇక నెక్స్ట్ చర్యలో ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లము ఇది ఆక్సీకరణం చెందుతుంది, డీకార్బాక్సిలేషన్ చెందుతుంది. ఆక్సీకరణం చెందుతుంది అంటే హైడ్రోజన్ కోల్పోతుంది, హైడ్రోజన్ కోల్పోతుంది కాబట్టి ఇక్కడ ఎన్ఏడి ప్లస్ పాల్గొంటుంది. తర్వాత ఇక్కడ కోఎంజైమ్ ఏ కూడా పాల్గొంటుంది. సో ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లము హైడ్రోజన్లను ఇచ్చివేస్తుంది, అప్పుడు ఎన్ఏడి ప్లస్ తీసుకుంటుంది. ఎన్ఏడి ప్లస్ ఎన్ఏడిహెచ్ టూగా మారుతుంది.
ఇక ఆల్ఫా కీటోక్లోరిక్ ఆమ్లము కార్బన్ డైఆక్సైడ్ కూడా కోల్పోతుంది, కాబట్టి CO2 బయటికి వస్తుంది. ఇక ఇక్కడ మనకు ఈ చర్యలో ఇక్కడ ఉన్నటువంటి ఈ చర్య లోపల ఇక్కడ కొంత శక్తి వెలువడుతుంది. ఆ శక్తిని ఉపయోగించడం ద్వారా తర్వాత మనకు ATP ఏర్పడే అవకాశము ఉంటుంది. సో ఇప్పుడు ముందు మనము మళ్ళొకసారి మనము ఈ చర్యలను తెలుసుకున్నట్టయితే ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లము ఈ NAD ప్లస్ హైడ్రోజన్ ఇచ్చడం వల్ల అది NADH2గా మారింది, తర్వాత CO2గా మారింది. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి చర్య, అంటే ఆక్సీకరణ జరుగుతుంది, డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. పైరువిక్ ఆమ్ల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ వంటి చర్య ఇది. కాబట్టి ఇక్కడ కూడా ఎంజైము ఆల్ఫా కీటోగ్లుటారిక్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్, అంటే ఇది డీహైడ్రోజన్ పేరు ఉన్నప్పటికీ కూడా ఇది డీకార్బాక్సిలేషన్లో కూడా ఇది పాల్గొంటుంది. ఇది సంక్లిష్టమైనటువంటి ఎంజైము. సో ఇప్పుడు చర్య ఆక్సీకరణము డీకార్బాక్సిలేషన్, కాబట్టి ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ అని పేరు పెట్టారు. ఇక తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి ఈ సక్సినైల్ కోయే ఇప్పుడు తర్వాత చర్యలో పాల్గొంటుంది. ఈ NADH2 ఇది ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొంటుంది. చూడండి, ఇక్కడ ఒక CO2 వస్తుంది, ఇక్కడ ఒక CO2 వస్తుంది. ఇంతకుముందు పైరువిక్ ఆమ్ల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్లో కూడా ఒక CO2 వచ్చింది, అంటే మొత్తము 3 CO2లు వచ్చినవి. అయితే పైరువిక్ ఆమ్లము అణువులు 2 ఏర్పడతాయి. ఒక అణువు నుంచి మనకు పైరువిక్ ఆమ్ల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్లో ఒక CO2, ఇక్కడ ఒక CO2, ఇక్కడ ఒక CO2, అంటే మొత్తం మనకు 3 CO2లు వచ్చినాయి. అయితే 2 అణువులు కాబట్టి మనకు మొత్తము 6 CO2లు బయటకు వస్తాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శ్వాసక్రియ ఈక్వేషన్లో C6H12O6 అక్కడ ప్లస్ 6O2 గివ్స్ రైజ్ టు 6CO2 ప్లస్ 6H2O అని చెప్పి మనం రాసుకున్నాము. అంటే 6CO2 అనేది ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ 2 CO2లు, ఎందుకంటే ఈ అణువులు 2 ఉంటాయి, పరికరాలు 2 కాబట్టి ఈ చర్యలు 2 జరుగుతాయి, కాబట్టి ఇక్కడ 2 CO2లు, ఈ చర్య 2 సార్లు జరుగుతుంది కాబట్టి 2 CO2లు, తర్వాత పైరువికాంలో ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ కూడా 2 సార్లు జరుగుతాయి కాబట్టి 2 CO2లు, మొత్తము 6 CO2లు ఏర్పడతాయి. కాబట్టి శ్వాసక్రియలో ఏర్పడేటువంటి CO2లు ఈ క్రిప్స్ వలయం ద్వారా బయటికి విడుదలవుతాయి. ఇక్కడ పాల్గొంటున్న ఎంజైమ్కు ఇక్కడ కూడా 5 సహకారకాలు అవసరము. అవి NAD ప్లస్, తర్వాత కోఎంజైమ్ ఏ, మెగ్నీషియము, థైమిన్ పైరోఫాస్ఫేటు, లైపాయిక్ ఆమ్లము. ఇక్కడ ఐపి తప్పుగా రాయబడింది, ఇక్కడ ఐపి అవసరము లేదు. సో ఆల్ఫా కీటోగ్లుటారిక్ ఆమ్లము ప్లస్ NAD ప్లస్ ప్లస్ కోఎంజైమ్ ఏ గివ్స్ రైజ్ టు సక్సినైల్ కోఏ ప్లస్ NADH2 ప్లస్ CO2. ఇప్పుడు ఏర్పడినటువంటి సక్సినైల్ కోఏ ఇది తర్వాత చర్యలో పాల్గొంటుంది. సక్సినైల్ కోఏ విడగొట్టబడి కాబట్టి సక్సినిక్ ఆమ్లము ప్లస్ కోఎంజైమ్ ఏగా విడగొట్టబడుతుంది. అయితే సక్సినైల్ కోఏ విడగొట్టబడినప్పుడు ఇక్కడ కొంత శక్తి విడుదలవుతుంది. సక్సినిక్ ఆమ్లము కోఏగా విడగొట్టబడినప్పుడు కొంత శక్తి వెలువడుతుంది. ఆ శక్తిని ఉపయోగించుకొని GDP, ఇదే చర్యలో GDP అకర్బన ఫాస్ఫేట్తో కలిసి GTPగా ఏర్పడుతుంది. ఈ GTP ADPతో కలిసి చర్య నొందుతుంది. GDP కూడా ఒక శక్తి రూపమే, కానీ GTP అనేది నేరుగా కణాలకు ఉపయోగపడదు, కాబట్టి అది ADPతో చర్య జరిగినప్పుడు ఇందులో ఉన్న ఫాస్ఫేట్ మళ్ళీ ADPకి చేరుతుంది, అప్పుడు ADP ఇక్కడ ATPగా మారుతుంది.
ఇక్కడున్న జీటీపీ జీడిపిగా మళ్ళీ మారుతుంది, అంటే మళ్ళీ మొదటి చర్యలో పాల్గొనడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇక్కడ ఏటీపీ ఏర్పడుతుంది, దీనిని అదస్స పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటారు. నిజానికి కణ శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ రవాణాలో ఏటీపీ ఏర్పడుతుంది. ఎలా అంటే, గ్లైకాలసిస్లో క్రెప్స్ వలయంలో ఏర్పడినటువంటి ఎన్ఏడిహెచ్ టూలు ఎలక్ట్రాన్ రవాణాలో ఆక్సీకరణం చెందుతుంది, అంటే ఎన్ఏడిహెచ్ టూలు ఎన్ఏడి ప్లస్గా మారుతాయి. ఎప్పుడైతే ఆక్సీకరణ చెందుతాయో అవి కొంత శక్తిని విడుదల చేస్తవి, ఆ శక్తిని ఉపయోగించుకొని ఏడీపీ అకర్బన ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీగా మారుతుంది. ఏడీపీ అకర్బన ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీ ఏర్పడము ఫాస్ఫారిలేషన్, ఎందుకంటే ఫాస్ఫరస్ కలిసే చర్య కాబట్టి ఫాస్ఫారిలేషన్. ఈ ఫాస్ఫారిలేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎన్ఏడిహెచ్ టూలు ఆక్సీకరణం చెందినప్పుడు జరుగుతుంది, కాబట్టి ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ అంటారు. అదే ఎలక్ట్రాన్ రవాణా. అంటే నిజానికి ఇక్కడ ఏటీపీలు చాలా వరకు ఈ ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్ లేదా ఎలక్ట్రాన్ రవాణాలో జరుగుతుంది. అంటే ఈ విధంగా ఎలక్ట్రాన్ రవాణా జరిగినప్పుడు ఎన్ఏడిహెచ్ టూలు ఆక్సీకరణం చెంది, అప్పుడు ఏడీపీ అకర్బన ఫాస్ఫేట్తో కలిసి ఏటీపీగా మారుతుంది. సో ఆక్సీకరణ ఫాస్ఫారిలేషను జరిగినప్పుడు ఏటీపీలు అధిక మొత్తంలో ఏర్పడతాయి. అలా కాకుండా ఈ గ్లైకాలసిస్ చర్యలో, తర్వాత క్రెబ్స్ వలయం చర్యలో ఇవి అదస్స పదార్థాలు, అంటే చర్య జరుగుతున్నప్పుడే ఈ అదస్స పదార్థం వద్దనే ఏటీపీ ఏర్పడుతుంది. ఈ అదస్స పదార్థం వద్దనే ఏటీపీ ఏర్పడడాన్ని అదస్త పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్. సో ఇక్కడ ఫాస్ఫరస్ కలిసే చర్య కాబట్టి ఏటీపీ ఏర్పడుతుంది, దాన్ని ఫాస్ఫారిలేషన్ అంటాము. ఈ ఫాస్ఫారిలేషన్ ఇక్కడ చర్యలోనే ఏర్పడుతుంది కాబట్టి, ఈ అదస్త పదార్థం వద్దనే ఏర్పడుతుంది కాబట్టి, ఇది ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి అదస్త పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ అంటారు. సో అదస్త పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ నుండి ఒక ఏటీపీ ఏర్పడుతుంది. అయితే అంటే ఒక క్రెప్స్ వలయంలో ఒక ఏటీపీ ఏర్పడుతుంది. అయితే నిజానికి గ్లైకాలసిస్లో రెండు పైరవికాములు ఏర్పడతాయి. ఒక పైరవికాములం నుంచి ఒక క్రెప్స్ వలయం జరుగుతుంది, రెండు పైరవికాములం నుండి రెండు క్రెప్స్ వలయాలు జరుగుతాయి. సో రెండు ఏటీపీలు ఏర్పడతాయి. సో అదస్త పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా ఒక గ్లూకోజ్ అణువు నుండి రెండు ఏటీపీలు ఏర్పడతాయి. ఒక క్రెప్స్ వలయంలో ఒక ఏటీపీ ఏర్పడుతుంది, రెండు క్రెప్స్ వలయంలో రెండు ఏటీపీలు ఏర్పడతాయి. ఇక ఇక్కడ ఏర్పడినటువంటి సక్సనిక్ ఆమ్లం, ఇక్కడ ఏర్పడినటువంటి సక్సనిక్ ఆమ్లము ఇప్పుడు మళ్ళీ ఆక్సీకరణం చెందుతుంది, అంటే హైడ్రోజన్లను కోల్పోతుంది. ఇక్కడ హైడ్రోజన్ స్వీకర్త ఎఫ్ఏడి, ఇంతకుముందు హైడ్రోజన్ స్వీకర్త ఎన్ఏడి ప్లస్. ఈ ఎఫ్ఏడి ఇక్కడ నుంచి హైడ్రోజన్ తీసుకోవడం ద్వారా ఇది ఎఫ్ఏడిహెచ్ టూగా మారుతుంది. ఈ సక్సనిక్ ఆమ్లము హైడ్రోజన్ కోల్పోవడం వల్ల ఇది ఫ్యూమరిక్ ఆమ్లంగా మారుతుంది. సో హైడ్రోజన్ కోల్పోయే చర్య కాబట్టి డీహైడ్రోజినేషన్, కాబట్టి డీహైడ్రోజినేజ్ ఎంజైమ్, డీహైడ్రోజినేజ్. ఇక అదస్స పదార్థం సక్సనిక్ ఆమ్లం కాబట్టి సక్సనిక్ డీహైడ్రోజినేజ్, సక్సనిక్ డీహైడ్రోజినేజ్. ఇక హైడ్రోజన్ కోల్పోయే చర్య కాబట్టి చర్య పేరు ఆక్సీకరణము. ఇది ఈ వలయంలో ఇది మూడోది కాబట్టి ఆక్సీకరణము మూడు అని ఇక్కడ పేరు పెట్టాము. ఫ్యూమరిక్ ఆమ్లం తర్వాత చర్యలో పాల్గొని అది నీటితో కలిసి అది మాలిక ఆమ్లంగా మారుతుంది. ఇంతకుముందు చెప్పాము మనము, నీరు కలపబడిన తొలగించబడిన అదస పదార్థానికి ఏజు కలపాలని చెప్పాను. కాబట్టి ఫ్యూమరిక్ ఆమ్లానికి ఏజ్ కలిపితే ఫ్యూమరేట్ ప్లస్ ఏజ్ కలిపితే ఫ్యూమరేజ్గా మనకి ఎంజైము వస్తుంది. సో ఇందులో అదస్స పదార్థం కూడా ఉంది కాబట్టి మళ్ళీ అదస్స పదార్థం పేరు ఇక్కడ పెట్టాల్సిన అవసరము లేదు. సో ఫ్యూమరేజ్ ఎంజైమ్ వలన అది మాలిక ఆమ్లంగా మారుతుంది. ఇక ఇక్కడ ఏర్పడిన మాలిక ఆమ్లము ఎన్ఏడి ప్లస్తో కలిసి మళ్ళీ ఆక్సీకరణము చెందుతుంది, అంటే ఇది హైడ్రోజన్ను కోల్పోతుంది,
అప్పుడు ఎన్ఏ డి ప్లస్ ఇది ఎన్ఏ డిహెచ్ టూగా మారుతుంది. ఇది హైడ్రోజన్ కోల్పోవడం వలన మాలిక్ ఆమ్లము ఆక్సాలో ఎస్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఇక ఇది కూడా హైడ్రోజన్ కోల్పోయే చర్య కాబట్టి డీహైడ్రోజినేషన్ ఎంజైమ్ డీహైడ్రోజినేజ్ అదర్స పదార్థం మాలిక్ ఆమ్లం కాబట్టి మాలిక్ డీహైడ్రోజినేజ్. ఇది హైడ్రోజన్ కోల్పోయే చర్య కాబట్టి ఇది ఆక్సీకరణము. ఇది ఈ వలయంలో మొత్తము నాలుగు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నాలుగు ఆక్సీకరణాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే మొత్తము ఆక్సీకరణాలు ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయని చూసుకున్నట్టయితే ఒకసారి మనము ఇక్కడ ఒక ఆక్సీకరణం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక ఎన్ఏ డిహెచ్ టూ ఏర్పడుతుంది, ఇక్కడ ఒక ఎన్ఏ డిహెచ్ టూ ఏర్పడుతుంది అంటే మొత్తము రెండు ఎన్ఏ డిహెచ్ టూలు ఇక్కడ మనకు ఏర్పడినాయి. తర్వాత ఇక్కడ ఒక ఆక్సీకరణం జరుగుతుంది, ఇక్కడ ఒక ఎఫ్ఏ డిహెచ్ టూ ఏర్పడుతుంది, తర్వాత ఇక్కడ ఒక ఎన్ఏ డిహెచ్ టూ ఏర్పడుతుంది. అంటే నాలుగు ఆక్సీకరణములలో ఇక్కడ మూడు ఎన్ఏ డిహెచ్ టూలు మూడు ఎన్ఏ డిహెచ్ టూలు ఒక ఎఫ్ఏ డిహెచ్ టూ ఏర్పడింది. ఇది ఒక్క క్రెప్స్ వలయంలో అంటే ఒక పైరువిక్ ఆమ్లం పాల్గొన్నప్పుడు జరిగేటువంటి చర్యలు. నిజానికి గ్లైకాలసిస్ తర్వాత క్రెప్స్ వలయాలు రెండు జరుగుతాయి, ఎందుకంటే పైరువిక్ ఆమ్లాలు రెండు వస్తాయి కాబట్టి రెండింటి ద్వారా రెండు క్రెప్స్ వలయాలు జరుగుతాయి. సో ఒక క్రెప్స్ వలయంలో ఇప్పుడు మనకి ఏమైంది, నాలుగు ఆక్సీకరణ చర్యలు జరగడం ద్వారా ఇక్కడ నాలుగు ఆక్సీకరణ చర్యలలో మూడు ఎన్ఏ డిహెచ్ టూలు ఒక ఎఫ్ఏ డిహెచ్ టూ ఏర్పడింది. మరి అంతేకాకుండా క్రెప్స్ వలయం జరగడానికి ముందు ఆక్సీకరణ కార్బాక్సిలేషన్ జరిగింది, పైరువిక్ ఆమ్ల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ జరిగింది. ఆ పైరువిక్ ఆమ్ల డీకార్బాక్సిలేషన్లో కూడా అక్కడ కూడా ఒక ఎన్ఏ డిహెచ్ టూ ఏర్పడింది. సో ఇక్కడ మొత్తం మనకు క్రెప్స్ వలయంలో జరిగే మూడు ఎన్ఏ డిహెచ్ టూలు అక్కడ ఒక ఎన్ఏ డిహెచ్ టూలు ఎక్కడ కడితే నాలుగు ఎన్ఏ డిహెచ్ టూలు ఒక ఎఫ్ఏ డిహెచ్ టూ. అంటే ఒక పైరువిక్ ఆమ్లము అణువు ద్వారా మనకు నాలుగు ఎన్ఏ డిహెచ్ టూలు ఒక ఎఫ్ఏ డిహెచ్ టూ ఏర్పడింది. అదే రెండు పైరువిక ఆమ్ల అణువులు పాల్గొంటే ఎనిమిది ఎన్ఏ డిహెచ్ టూలు రెండు ఎఫ్ఏ డిహెచ్ టూలు ఏర్పడతాయి. ఈ ఎన్ఏ డిహెచ్ టూలు ఎఫ్ఏ డిహెచ్ టూలు తర్వాత ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొని అక్కడ శక్తి వెలువడుతుంది. ఇప్పుడు క్రెప్స్ వలయం యొక్క ప్రాముఖ్యత, ఈ విషయం మనం ఇంతకుముందే నేను చెప్పాను. క్రెప్స్ వలయం ఒక క్రెప్స్ వలయం ద్వారా మూడు అణువులు ఎన్ఏ డిహెచ్ టూ ఏర్పడుతుంది, ఒక అణువు ఎఫ్ఏ డిహెచ్ టూ ఏర్పడుతుంది. సో రెండు క్రెప్స్ వలయంల ద్వారా ఇక్కడ మనకు అంటే ఒక క్రెప్స్ వలయం ద్వారా ఆ మూడు అణువులు ఏర్పడుతున్నాయి, రెండు క్రెప్స్ వలయం ద్వారా ఆరు ఎన్ఏ డిహెచ్ టూలు ఏర్పడతాయి, తర్వాత రెండు ఎఫ్ఏ డిహెచ్ టూలు ఏర్పడతాయి. ఈ క్రెప్స్ వలయానికి ముందు జరిగినటువంటి పైరువిక ఆమ్ల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్లో అక్కడ కూడా ఒక ఎన్ఏ డిహెచ్ టూ ఏర్పడుతుంది. సో రెండింటి నుంచి రెండు ఎన్ఏ డిహెచ్ టూలు ఏర్పడతాయి. సో ఆ రెండు ఎన్ఏ డిహెచ్ టూలు ఇక్కడ మొత్తం ఆరు ఎన్ఏ డిహెచ్ టూ ఎనిమిది ఎన్ఏ డిహెచ్ టూలు తర్వాత ఇక్కడ రెండు ఎఫ్ఏ డిహెచ్ టూలు ఏర్పడతాయి. మొత్తానికి రెండు పైరువికాంల అణువుల నుంచి గ్లైకాలసిస్ జరిగి పైరువికాంల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ జరిగి క్రెప్స్ వలయం తర్వాత అంటే మొత్తం క్రెప్స్ వలయం కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎనిమిది ఎన్ఏ డిహెచ్ టూలు రెండు ఎఫ్ఏ డిహెచ్ టూలు ఏర్పడతాయి. ఇవి ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొంటాయి, పాల్గొని ఏటీపీని ఏర్పరుస్తుంది. తర్వాత క్రెప్స్ వలయంలో అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్ ద్వారా ఏటీపీ ఏర్పడుతుంది, ఇంతకుముందే చెప్పాను అక్కడ. సో ఒక క్రెప్స్ వలయం ద్వారా ఒక ఏటీపీ, రెండు క్రెప్స్ వలయం ద్వారా రెండు ఏటీపీలు ఏర్పడును. క్రెప్స్ వలయంలో మనకు వివిధ చర్యల్లో వివిధ రకాల పదార్థాలు ఏర్పడుతున్నాయి. ఆ పదార్థములు అవి ఇప్పుడు సక్సనిక్ ఆమ్లం కానీ ఆల్ఫా కీటోగుటారిక్ ఆమ్లం కానీ ఇలాంటి పదార్థములు, ఇవి మాధ్యమిక పదార్థములు. ఈ పదార్థములు ఇతర కర్బన పదార్థముల తయారీలో పాల్గొంటున్నాయి. తర్వాత మొట్టమొదటి చర్యలో అసిటైల్ కోయే ఉత్పన్నంగా మారుతుంది. ఆ అసిటైల్ కోయే క్రొవ్వు ఆమ్ల తయారీలో పాల్గొంటుంది.
తర్వాత మనకు ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లము ఏర్పడింది ఒక చర్యలో. ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లం క్రెబ్స్ వలయంలో ఒక చర్యలో మనకు ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లం ఏర్పడింది. ఆల్ఫా కీటో గ్లుటారిక్ ఆమ్లము అమైనో ఆమ్లముల తయారీలో ఆదర్శ పదార్థంగా ఉపయోగపడుతుంది. సో క్రెబ్స్ వలయం అనేది మనకు శక్తిని ఏర్పరచడమే కాకుండా ఈ విధంగా వివిధ రకాలుగా కూడా మనకు క్రెబ్స్ వలయము ఇది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనము ఈరోజు ఈ వీడియో లెసన్లో క్రెబ్స్ వలయం గురించి విశదంగా చర్చించాము. మీ అందరికీ ఈ వీడియో లెసన్ అర్థమైందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.